అందరికి పిఠాపురం అంటే ఎంత ఇష్టం అంటే, ఇది థియేటర్లో రావాల్సిన ఫుల్ వీడియో సాంగ్ అండి, లిరికల్ వీడియో కాదు, మొత్తం ప్లే చేయించారు. ఇదేందయ్యా ఇది? మనకి ట్రైలర్ లాంచ్ చేయడానికి లేట్ అయిపోతుంది కాబట్టి వీళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలిచేసి అప్పుడు రంగనాయకి స్టెప్ వేయిద్దాం ఎల్జేత. ముందుగా మన ఫంక్ పల్లవి, చూసారో లేదో మరి మీరు, ఫంక్ పల్లవి గారు ఇప్పుడు పైకి వచ్చేస్తున్నారు స్టేజ్ మీదకి. నయన్ గారిని ప్లీజ్ కమ్ టు ది స్టేజ్. నేను తీసుకొస్తా, నేను తీసుకొస్తా. ఓ సారీ, ఓకే, రండి 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 రండి. నితిన్ గారిని ఇప్పుడు మనం స్టేజ్ మీదకి పిలిచేద్దాం, మన మ్యాడ్ హీరో. ఇప్పుడు ఆయనతో బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నా. వెల్కమ్ సార్, వెల్కమ్ టు పిఠాపురం. మన వెరీ ఫేవరెట్ ప్రొడ్యూసర్ వాసు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన డైరెక్టర్ గారు, మన అవలాపురం కుర్రాడు, ఈ క్యారెక్టర్లు ఈ ఫన్ అంతా రాసింది మొత్తం ఆయనే, అంజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా గురు. అలాగే కో ప్రొడ్యూసర్ బాలు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్, పెద్దవాళ్ళని పిలిచేంత స్థాయిని మీరే చేయాలి. అది అదే అదే పిఠాపురంలో ఈ ఐటీని ఆశీర్వదించడానికి వచ్చిన వరం గారిని, మరెడ్డి శ్రీనివాస్ గారిని ఇద్దరిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి రావాలని చెప్పి కోరుకుంటున్నాం ఆ టీం నుంచి. మాకు అత్యంత ఆత్మీయులైన ఇద్దరు మంచి మనసుతో ఈ సినిమా ట్రైలర్ అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ పిఠాపురంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. వరం గారు ఒకసారి ట్రైలర్ రిలీజ్ అని, మన మరెడ్డి శ్రీనివాస్ గారు క్లాప్స్ కొట్టగానే ఇక్కడ మొత్తం టోటల్ ప్లే అవుతుంది సార్. మరి ఆ సినిమా బన్నీ గారు సుమారు 11-12 సినిమాల వరకు చేశారు. బన్నీ గారు అంటే కళ్యాణ్ గారికి బాగా లవ్. ఇంకేదంటే ఎలక్షన్లో నేను చాలా దగ్గరగా చూశాను. ఇంచుమించు శ్రీకాకుళం నుంచి ఇటు వెస్ట్ గోదావరి వరకు ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు మన జిల్లాలతో సహా. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావడంతో మనందరం కూడా హీరోలు అయిపోయేలా ఉన్నాం ఇక్కడ. అంచేత నేను కళ్యాణ్ గారికి కూడా అక్కడ మన తిమ్మాపురం మీటింగ్లో చెప్పాను, షూటింగ్ పెట్టినప్పుడు కొద్దిగా సీరియల్గా లీడర్స్ని కొంచెం అందులో పెట్టుకుంటే, సీనియర్ లీడర్స్ని పెట్టుకుంటే ఇంక మన మీద దృష్టి లేకుండా ఉంటుందని చెప్పి చెప్పాను, పెడదామని అన్నారు. అదేవిధంగా ఈవేళ ఆయ సినిమా మరి హీరో గారికి, హీరోయిన్ గారికి, ఇంకా నటులందరూ ఉన్నారు వీరికి, ముఖ్యంగా ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారు బ్రదరిల్లా, వీరందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. సౌండ్ గట్టిగా కొట్టండి కళ్యాణ్.